ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ లో ఒక పర్టికులర్ గా సింబల్ ని యాడ్ చేయడం ఎలాగనేది ప్రీవియస్ సెషన్ లో నేర్చుకున్నాము. ఇప్పుడు ఒక గ్రాఫ్స్ ని ఏ విధంగా పవర్ పాయింట్ లో యాడ్ చేయాలి ఓకే అనేది చూద్దాం. ముందుగా స్టార్ట్ మెనూలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత పవర్ పాయింట్ ని ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత విండోని మ్యాక్సిమైజ్ చేసి ప్రెజెంటేషన్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత లేఅవుట్ ని బ్లాంక్ లోకి మార్చుకుంటున్నాను. ఓకే, ఇన్సర్ట్. ఇక్కడ మనకి చార్ట్ అనే ఆప్షన్ ఉంది. చార్ట్ అనే ఆప్షన్ మీద కనుక క్లిక్ చేస్తే మనకి విధంగా డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్స్ వస్తాయి. ఓకే, ఆ చార్ట్స్ ను మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు అందరికీ కనిపించేలాగా లైన్ డయాగ్రామ్స్, పై చార్ట్స్, బార్ గ్రాఫ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. మనం ఏ థింగ్ అయినా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, బార్ గ్రాఫ్స్ తీసుకుంటున్నాను. టూ కాలం ఉన్నది ఈజీగా ఉంటుంది నాకు తెలిసి. అలా టూ కాలం, త్రీ కాలం ఇలా చాలా ఉంటాయి. ఇక్కడ మనకి ఏదిగా ఉంటుంది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే అనగానే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్ రాగానే ఇక్కడ అది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ చూపిస్తుంది. అది తర్వాత డేటాని ఎలా ఎంటర్ చేయాలని నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఆప్షన్స్ ని మనం ఎడిట్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు, చార్ట్ టైటిల్ మార్చుకోవచ్చు. ఓకే, చార్ట్ టైటిల్ మీద క్లిక్ చేసుకుని చార్ట్ టైటిల్ ని చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఈ విధంగా స్కూల్ డేటా, కాలేజ్ డేటా, ఏదైనా సరే మనం ఇక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్, ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి కదా, వర్టికల్ అరేంజ్మెంట్, హారిజంటల్ అరేంజ్మెంట్ ఇలా ఉన్నాయి. ఇక్కడ మనం ఈ ఎలిమెంట్స్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎడిట్ డేటా, ఎడిట్ డేటా అనగానే ఎక్సెల్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఆ ఎక్సెల్లో మనం ఎలా చేంజ్ చేయాలనేది తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఈ విధంగా ఒక చార్ట్ ని మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే.